హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం ఆదిత్య గారు మన వీక్షకులు కూడా సార్ ఫైనల్ గా సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే రేవంత్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ గా అనౌన్స్ చేసేసింది సో ఈ న్యూస్ మరి చాలా మంది ఫేవర్ గానే వచ్చేసింది ఎందుకంటే చాలా మంది ప్రజలు కోరుకున్నారు రేవంత్ రెడ్డి గారి శాసనసభ్యులు కూడా కోరుకున్నారు సపోర్ట్ చేశారు మరి ఏంటి సార్ ఈ న్యూస్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఇది మొదటి నుంచి అనుకుంది ఆదిత్య గారు ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి గారిని కనుక సీఎం చేయకుండా ఇంకెవరిని చేసినా కూడా ఇక కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ఎవరో చేయలేని పని రేవంత్ రెడ్డి చేశాడు కాంగ్రెస్ నమ్మకపోయినా ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మారు అందువల్ల రేవంత్ రెడ్డి ద్వారానే కాంగ్రెస్కి ఆ గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు గతంలో ఎవరో ఆ క్రెడిబిలిటీ అనేది విశ్వాస పాదుగొలపలేకపోయారు కాంగ్రెస్ పార్టీ పట్ల అందుకు అది మనం మొదటి నుంచి అనుకుంటున్నాం ఎంత ఎవరు ఎన్ని అబ్జెక్షన్లు చేసినా చివరికి రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం ఒప్పుకోక తప్పదు ఒప్పుకోకపోతే నష్టపోయేది రేవంత్ రెడ్డి కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో వీళ్ళెవరికి కూడా మంత్రి పదవులు రావు వీళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డిని ఆపటం ఒక హీరోయిజం అని కానీ వీళ్ళు ఏ మంత్రి పదవి గత పదేళ్ళలో ఎవరైనా పొందగలిగారా ఒక్క అధికారం అనుభవించగలిగారా కాంగ్రెస్ వాళ్ళు మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చి చేతులు ముడుచుకుని కూర్చునే కన్నా సొంత పార్టీ వాడు ముఖ్యమంత్రి అయ్యి ఏ మంత్రి పదవి ఉంచుకున్నా శాసనసభ్యుడిగా ఉన్నా కూడా అధికార శాసనసభ్యుడిగా ఉండే విలువ వేరు కదా ఆదిత్య గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందు వీళ్ళు లోకువైపోయారు వీళ్ళు ఎందుకు పనికిరాని దద్దమల్లాగా తయారయ్యారు తిట్టించుకోవటం తప్ప ఏం జరిగింది ప్రజలు కూడా వీళ్ళకి ఎక్కడన్నా వాల్యూ ఇచ్చారా ఇవాళ రేవంత్ వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి పార్టీ వెళ్ళింది పార్టీ దగ్గరికి ప్రజలు వచ్చారు ఈ రెండు జరగటం వలన విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చింది కానీ ఈ వన్ టూ డేస్ కూడా అసలు ఈ జరగకూడదు ఏది ఢిల్లీ రాక ఈ చర్చి వెళ్ళటం అనేది అది కొంత అపరిపక్వతమైన తర్వాత కాంగ్రెస్కు ఉన్న సహజ గుణం ఏంటంటే ఎప్పుడు ఇదే జరుగుతుంది గతంలో అందువల్లే ప్రజలు టూ థౌజండ్ ఎయిటీన్లోనే అధికారం కాంగ్రెస్కి ఇవ్వడానికి సిద్ధపడినా కూడా వీళ్ళ మధ్యలో ఐకమత్యత లేదు వీళ్ళు సరైన పరిపాలన అందిస్తారనే ఒక దృక్పథంతోనే ఇవ్వలే ఇప్పుడు ఇచ్చారు ఇచ్చినా కూడా ఈ కొద్దిపాటి అల్లరి కూడా సృష్టించకుండా ఉంటే ఇంకా విలువగా ఉండేది సరే ఎప్పటికైనా వాళ్ళు ఒక సమైక్యంగా సమైక్య రాగం మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి అది గొప్ప విషయం అయితే రేవంత్ రెడ్డి గారి పేరు అనౌన్స్ కన్నా రెండు మూడు గంటల ముందు రేవంత్ గారు ఒక ట్వీట్ చేశాడు ఇది తుఫాన్కి సంబంధించి జిల్లా ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఇబ్బంది తలెత్తుతుందో వాటి మీద చర్యలు తీసుకోమని ఇవాళ ఎవరు కూడా ముఖ్యమంత్రి లేరు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు వీళ్ళు ఇంకా ముఖ్యమంత్రి తీసుకోవాలా కానీ పార్టీగా ఉన్నారు ఎవరో ఒకళ్ళు బాధ్యత పట్టుకోవాలి కాబట్టి ప్రజలకు ఆయన హామీ ఇచ్చాడు కాబట్టి అది మర్చిపోకుండా ప్రజల సంక్షేమం గురించి కనీసం అధికారులని జిల్లా కలెక్టర్లని అధికారికంగానో అనధికారికంగానో ఒక ట్వీట్ పెట్టాడు యాజ్ రేవంత్ రెడ్డిగా ఒక లోక్సభ సభ్యుడు అనుకోండి పనిగా బాధ్యత గల కాంగ్రెస్ ప్రతినిధిగా పెట్టాడు అంటే అప్పటికే ఆయనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉందని మనం అనుకోవాలి ఇప్పుడేంటండి గెలిచినప్పుడే ఉంది కాకపోతే ఇప్పుడు ఆ సీల్ కవర్లో వస్తున్న విషయం కూడా ఆయనకి కొంత ఉప్పు అందినట్టు ఉంది అదే కాకపోయినా ఆయన బాధ్యతగానే ఉన్నాడు ఏ రోజు కూడా అరవై నాలుగు మంది పోటీ పడతారని కానీ అసలు ఆయన ఎటు నోరెప్పలా ఎవరి గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయలే ఎవరు పోటీలోకి వచ్చినా వాళ్ళతో ఈయనేం మాట్లాడలా కేవలం అధిష్టానానికి వదిలిపెట్టాడు ఆయన మౌనంగా ఉన్నాడు అధిష్టానం ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ఒకవేళ నిజంగా కనుక ఇవ్వకపోయినా కూడా ఆయన బయటపడేవాడు కాదు ఎందుకంటే ఒక ఉందాగా మా పని పీసీసీ ప్రెసిడెంట్ కానీ పార్టీని పటిష్టం చేసే పనిలో ఉండేవాడు లేదంటే వాళ్ళు ఏఐసీసీలో ఏదైనా బాధ్యతలు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు ఇచ్చినా చేసేవాడు ఎందుకంటే ఇంత స్వా నిస్వార్థంగా కష్టపడి పనిచేసి ఫలం చేతికొచ్చిన తర్వాత పోగొట్టుకోలేరు కదండి పని చేసిన ఇప్పుడు పంట పండించాడు కష్టపడి కష్టపడి పండించిన వ్యక్తి పంటను పోగొట్టుకోలేడు చేతులతో ఏట్లోకి వదలలేడు కదా అట్లా ఆయన బాధ్యతగానే ఉండేవాడు కానీ ప్ర అధిష్టానం కూడా అంతకన్నా మ్యాగ్నానిమస్గా ఆదర్శవంతంగా ప్రవర్తించి కష్టపడిన వ్యక్తి గుర్తింపు ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వాళ్ళని కించిపరచము వాళ్ళని మర్చిపోయే ప్రశ్న లేదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు దానివల్ల కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు కష్టపడి ప్ర అధిష్టానంలో గుర్తింపు తెచ్చుకోవటానికి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఉండేది అట్లా కాకుండా ఈ గతంలో కూడా ఈ మధ్యలో కూడా చూసాం ముఖ్యమంత్రి పదవుల కోసం ఢిల్లీ పరిగెత్తటం పరిగెత్తి వాళ్ళని అధిష్టానాన్ని చిత్రహింసలు పెడుతున్నారు రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి ఎంత ఒత్తిడి పెట్టినా ఇక్కడ కష్టపడిన మనిషిని వదిలిపెట్టలేరు కదా ఇప్పుడు బట్టు మా విక్రమార్కర్ నాడు ఆయన కూడా కష్టపడ్డాడు కానీ ఫ్యూచర్లో ఆయన కూడా ఈ డెజర్స్ టు వి ద చీఫ్ మినిస్టర్ ఆయనకు వచ్చే రోజున ఆయనకి అవకాశం వస్తుంది రాకుండా పోదు ఎవరికైనా అట్లాగే ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగానో సర్ది చెప్పు ఉంటారు ఆయన కూడా హోమ్ మినిస్టర్ ఇంకా ఏ కొన్ని శాఖలు అడిగాడు ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంచమని అవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళకుండా అనుభవాన్ని బట్టి ఇప్పుడు అంతెందుకండి డీకే శివకుమార్ గారు కూడా అంతకుముందు కర్ణాటకలో బాగా కష్టపడ్డాడు కానీ ఆయన కాదని ఇది హిరియరపుకి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఏం చేస్తాడు కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాడు నేను కష్టపడ్డాడు నాకు వస్తుంది అనుకున్నాడు కానీ వయసు ఇచ్చా సీనియారిటీ ఇచ్చా ఆయనకి ఇచ్చినప్పుడు ఒప్పుకున్నాడు మళ్ళీ రేపు అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇటువంటి సమస్యని ఏఐసిసి తరఫున ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా వాళ్ళు వచ్చాడు అంటే ఒక ప్రతినిధిగా ఏఐసిసిలో ఆయనకి ఎంత గుర్తింపు ఉన్నట్టు మా సొంత మనిషి ఇతని శక్తియుక్తుల మీద పూర్తి నమ్మకం ఉండబట్టే కదా ఇంత క్లిష్టమైన సమస్యను ఆయన పరిష్కరించమని చెప్పారు అయినా కూడా ఆయన అతిగా ప్రవర్తించకుండా ఇక్కడ సున్నితంగా వీళ్ళ భావాలు అన్ని భావాలు విని వాటిని మళ్ళీ పై వాళ్ళకి చెప్పి వాళ్ళకి అక్కడికి పిలిపించి వాళ్ళ ముందు కూడా మాట్లాడించి డీకే శివకుమార్ ఇందులో ఏదో ఫౌల్ ప్లే ఇతనేదో ఏదో రాజకీయం చేశాడు అనిపించుకోకుండా తన మర్యాదను కాపాడుకున్నాడు ఎందుకంటే మళ్ళీ ఉత్తర ఉత్తర కూడా ఇట్ట సమస్యలు వస్తాయి మళ్ళీ ఆయన రావాల్సిన పరిస్థితి కూడా కాంగ్రెస్లో ఆయన తెలియని కాదు ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన మర్యాదను ఆయన కాపాడుకుని విలువని మళ్ళీ రేపు వచ్చినా కూడా ఆయన మాట చెల్లే విధంగా పెట్టుకున్నాడు కాంగ్రెస్లో ఇవన్నీ కూడా చాలా చిరకాలం నుంచి ఉన్నాయండి కాంగ్రెస్ పుట్టిన నాటి నుంచి ఈ కల్చర్ ఉంది కొత్తగా వచ్చింది ఏం కాదు వాళ్ళకి సమస్యలు రావటం మామూలుగా జ దగ్గు జగ్గు జలుబు లాంటివి ఇప్పుడు ఈ మధ్యలో మన హైదరాబాద్లో వస్తున్న దగ్గు జలుబు ఎంత కామనో కాంగ్రెస్ పార్టీలో ఈ చీఫ్ మినిస్టర్షిప్ కోసం లేకపోతే ఇతర ఈ పీసీసీ ప్రెసిడెంట్ల కోసం పోరాడుకోవటం పైకి వెళ్ళటం ఇవన్నీ మామూలు అంతే అంతకన్నా దీనికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మంచి ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఇస్తుందని ప్రజలు కూడా వాళ్ళు కోరుకున్న మార్పుని ఈ ప్రభుత్వం ద్వారా పొందుతారని సమన్యాయం అందరికీ జరుగుతుంది అనేది మనం ఆశిద్దాం ఆదిత్య గారు సార్ అలాగే మరి ఇప్పటివరకు అయితే ట్రయాంగులర్ ఫైట్ అయితే జరిగింది కదా బట్టి గారికి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ననౌజ్ చేస్తే కదా మరి అధిష్టాన నిర్ణయాన్ని వీళ్ళిద్దరు కట్టుబడి ఉంటారా కట్టుబడి ఉంటారా అంటే మన ఆదిత్య గారు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది ఒకటే ఇప్పుడు కేసీఆర్ గారి మీద కామారెడ్డి వెళ్ళి ఫైట్ చేసింది ఎవరు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇంత జీవసత్ జవసత్వాలు నింపింది ఎవరు ఇంత ఊపు తీసుకొచ్చింది ఎవరు ఎన్ని కూడా కష్టసాజ్యం ఇప్పుడు ఆయన కూడా పాదయాత్ర చేశాడు బట్టి గారు చేయలేదని కాదు కానీ బట్టి గారికి వచ్చే అవకాశం కూడా బట్టి గారు తప్పకుండా వస్తుంది ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారి నుంచి కూడా వీళ్ళు ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ ఎప్పుడు కూడా పార్టీ మారిన వాళ్ళు కాదు పార్టీ పట్ల విశ్వాసం కలిగిన వాళ్ళే ప్రజల పట్ల నమ్మకం కలిగిన వాళ్ళే అట్లా ఇప్పుడు ఎవరిని మన తక్కువ దామోదర్ రాజనరసింహ వాళ్ళ నాన్నగారు కూడా ఐ థింక్ డిప్టీ చీఫ్ మినిస్టర్గా కూడా చేశాడు అట్లా వీళ్ళందరికీ హిస్టరీ ఉంది ఇంతకంత వాళ్ళు అర్హత లేకుండా క్లెయిమ్ చేయట్లా కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతున్నప్పుడు పార్టీ అధిష్టానానికి వీళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి ఎవరి సేవలను ఎక్కడ వాడుకోవాలనేది ఒక్కోసారి మళ్ళీ వీళ్ళ సేవలను ఎక్కడన్నా ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీలు కూడా వీళ్ళని ఇప్పుడు డీకే ఈయన వచ్చాడు కదండి శివకుమార్ గారు ఇట్లాంటి బాధ్యతలు పార్టీ తరఫున నమ్మకంగా ఉంటే మళ్ళీ వీళ్ళకి వస్తుంది అట్లాంటి అవకాశం ఇది చిన్న పని అండి డీకే శివకుమార్ గారు కర్ణాటక నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇంత క్లిష్టమైన సమస్యను ఏఐసిసి ప్రతినిధిగా ఉండి న్యాయబద్ధంగా అందరినీ సమస్య సమన్వయంతో తీసుకెళ్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లటమే కదా ఒక అడ్డీలు వచ్చినప్పుడు వెళ్ళాను అట్లా ప్రతి వాళ్ళు కృషి చేయాలి ఎవరికాళ్ళు సహకరించాలి ఇప్పుడు శ్రీధర్బాబు గారు అన్నాడు ఆయన కూడా బాగా చదువుకున్న వ్యక్తి వాళ్ళ నాన్నగారికి కూడా మంచి రిపిటేషన్ ఉంది అట్లా వీళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అవ్వాలి ఇప్పుడు ఆయనకి మంచి శాఖలు వస్తే బోల్డ్ భవిష్యత్తు ఉంది స్పీకర్గా ఇస్తామన్నా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించాడు ఎందుకంటే అది కెరియర్లో చివరిలో తీసుకోవాల్సిన పదవి ఇప్పుడు ఇంకా నాకు ఫ్యూచర్ ఉంది చిన్నాను నేను అనే ఉద్దేశం మీద అది మంచిదే ఇప్పుడు ఏ రెవెన్యూ మినిస్టర్ ఏదో ఒకటి పంచాయతీరాజ్ బోల్డ్ పవర్ ఉంటుంది పంచాయతీరాజ్ గ్రామాల్లో అభివృద్ధి చేయటానికి ఇలాంటివి ఇంకోటి హ్యూమన్ రీసోర్స్ మినిస్టర్ పివి నరసింహారావు గారికి ఇచ్చినప్పుడు ఆ మంత్రి ఏదో పనికిరాని శాఖ అనుకున్నారు పివి నరసింహారావు గారు ఆ శాఖని చాలా ఉన్నతమైన శాఖగా తీసుకెళ్ళాడు ఎంత విలువ చూపించాడు అట్లా మనిషిని బట్టి ఆ శాఖలకు విలువ రావాలి కానీ శాఖలను బట్టి మంత్రికి రాదండి అట్లా పీనర్సర్ తర్వాత ప్రధానమంత్రి గారు కూడా అయ్యారు అట్లా మనం ఇచ్చిన శాఖని సమర్థంగా నిర్వహించి మనం ప్రూవ్ చేసుకోవాలి అది ఆదిత్య గారు ఎప్పుడైనా